మ్యాగ్జిమ్ గోర్కి అమ్మ నవలలోని పదిహేడవ భాగానికి స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజు పద్మజ అందరికీ నమస్కారములు అమ్మ నవల ఫోదోర్ మాజిన్ పాట మొదలెట్టాడు పాత ప్రపంచాన్నే పరిత్యజిద్దాం డజన్ల కొద్దీ కంఠాలు లేచి పాత ప్రపంచాన్నే పరిత్యజిద్దాం డజన్ల కొద్ది కంఠాలు లేచి అతని పాట అందుకున్నాయి పాదాల నంటిన ధూళిని దులిపేద్దాం పాదాల నంటిన ధూళిని దులిపేద్దాం తల్లి మో మాజిన్ వెనకాలే నడిచింది ఆమె పెదవుల మీద చిరునవ్వు తొణికిసలాడుతోంది దృష్టి మాత్రం జెండా మీద తన కొడుకు మీద లగ్నమై ఉంది ఆమె చుట్టూ సంతోషపరవశులైన జనం ముఖాలే కనపడుతున్నాయి వివిధమైన రంగులు గల కళ్ళు ప్రకాశిస్తున్నాయి ఎదుట తన కొడుకు ఆంధ్రై నడుస్తున్నారు వాళ్ళిద్దరి పాట ఆమెకు వినపడుతోంది ఆంధ్ర ఈ మృదుమధుర స్వరం పావెల్ జీరగొంతుతో మిళితమై పాట సాగుతోంది కార్మికులారా లేవండోయ్ సమరానికి లేవండోయ్ కార్మికులారా లేవండోయ్ సమరానికి లేవండోయ్ కష్టపడిన కడుపులు మండే కార్మికులారా లేవండోయ్ జనం ఎర్రజెండా తోసుకుంటూ ముందుకొచ్చారు కేకలేసుకుంటూ పరిగెత్తుకొచ్చారు కానీ వారి కేకలు పాటలు మునిగిపోయాయి ఈ పాట వాళ్ళు రోజు మెల్లగా ఇళ్ల దగ్గర పాడుకుంటున్నదే కానీ ఈ రోజున ఏ అడ్డు లేకుండా వీధుల్లో పాడుతుంటే దాని అద్భుత శక్తి వెల్లడైంది నిరుపమానమైన ధైర్యాన్ని ఆ పాట ప్రతిధ్వనింపజేసింది ఉజ్వలమైన భవిష్యత్తు కోసం సుదీర్ఘమైన ప్రధాన నడవాలని ప్రబోధిస్తూ ఆ పాట మార్గంలో సంభవించే కష్టాలను ఎదుర్కోవాలని నిస్సంకోచంగా స్పష్టీకరించింది నిదానంగా మండే మంటకు మసిపోయినట్లుగా ఆ మా పాట జనాన్ని అంటిపెట్టుకున్న పాత భావాలను తొలగించింది కొత్తదంటే భయాన్ని బొగ్గు చేసింది తల్లి తన ముందరి నుంచి స్త్రీలు పురుషులు ముందుకు వెళ్ళిపోతుంటే కొందరు ముఖాలు చాలా కలత ఉన్నట్లు చూసింది జనం అలా ప్రవాహంలాగా పోతూనే ఉన్నారు ఆ పాట వాళ్ళని అలా ముందుకు లాకపోతుందా అని అనుకుంది ఆ పాట ఊపుతో రోడ్డు మీద జనాన్నందరినీ తోసేస్తున్నట్లు అనిపించింది ఎర్రజెండా కేసి తలెత్తి చూసేసరికి ఆమె మనోనేత్రానికి ఆత్మవిశ్వాసంతో ధగధగలాడే తన కొడుకు ముఖం కనపడింది గభాలన ఊరేగింపు మొగ దేనికో గుద్దుకున్నట్లయింది భయంకరమైన శబ్దంతో బారు బారంతా వెనక్కు దబాయించబడింది ప్రవాహంలా సాగే పాట గజ గజ వణికింది కానీ వెంటనే మరింత బిగ్గరగాను వేగంగాను సాగింది కానీ మళ్ళీ ఆగిపోయింది ఒక్కొక్కళ్ళే పాడడం మా అనుకుంటున్నారు మళ్ళీ పాటను వెనకటిలా విజృంపజేయటానికి కొన్ని స్వరాలు లేచాయి కార్మికులారా లేవండోయ్ సమరానికి లేవండోయ్ కష్టపడిన కడుపులు నిండని కార్మికులారా లేవండోయ్ కానీ ఈ పిలుపులో మునుపటి పటుత్వం లేదు మునుపటి ఏకాగ్రత లేదు ఐకమత్యంతో కూడిన విశ్వాసం లోపించింది వాళ్ళ గొంతుల్లో భయం ధ్వనిస్తోంది ఊరేగింపుకు ముందేం జరుగుతున్నదో తల్లి కగపడడం లేదు అక్కడ ఏమైందో ఆమెకు తెలియదు కనుక జనాన్ని పక్కకు నెట్టుకుంటూ ముందుకెళ్లడం మొదలెట్టింది ఆమె ముందుకెడుతుంటే తిట్టుకుంటూ వచ్చే వాళ్ళను తలంచుకొని దౌడాయించే వాళ్లను ఢీకొంది ఏడవలేక నవ్వేవాళ్ళు వెటకారంగా ఈలలేసేవాళ్ళు ఆమెకు ఎదురయ్యారు ఆమె వాళ్ల ముఖాలను పరిశీలనగా చూసింది వాళ్లను కళ్ళతో హెచ్చరించింది పావెల్ కంఠస్వరంలో తొణుకు బెణుకూ లేదు మాటలు నిశితంగాను స్పష్టంగాను వెలువడ్డాయి కానీ జనం గుంపు పల్చబడుతోంది ఒక్కొక్కళ్ళే వరుసలోంచి తప్పుకొని ఇంటి ముఖం పడుతున్నారు కొందరు గోడల నానుకొని చూస్తున్నారు ఊరేగింపు కొయ్యశీల రూపం దాల్చింది ముందు పావెల్ నిలబడ్డాడు కార్మికులు అరుణ పతాకం అతని నెత్తి మీద రెపరెపలాడుతూ ఎగురుతోంది నల్లటి పక్షి రె ఆర్చుకొని ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లుంది ఆ ఊరేగింపు ఆ పక్షికి ముక్కు స్థానంలో పావెల్ ఉన్నాడు వీధి చివరగా చౌకకు వెళ్లే దారికి అడ్డంగా రంగు దుస్తులను ధరించిన మనుషులు గోడ కట్టినట్లుగా నిలబడున్నారు అందరూ ఒక్కలాగే ముఖాలు కనపడకుండా ఉన్నారు ఆమె జనాన్ని తోసుకుంటూ ముందుకు సాగింది జెండా చుట్టూ వలయం కట్టి ఉన్న తన స్వజనం దగ్గరకు చేరుకోవాలని ఆమె ప్రయత్నం వాళ్ళని అంటి పెట్టుకొని వాళ్ళని బలపరిచే స్నేహితులు చుట్టూ ఉన్నారు ఇలా తోసుకుపోవడంలో ఆమె ఒక పొడగాటి మనిషిని నున్నటి గడ్డం ఒకే కన్ను గలవాడిని ఢీకుంది అతడు వెనక్కి తిరిగి ఏం కావాలి నీకు ఎవరు నువ్వు అని అడిగాడు నేను పావెల్ వ్రాస్లావ్ తల్లిని అంది ఆమె కా సమయంలో మోకాళ్ళు వణికై కింద పది వర్షం తప్పింది ఓ అన్నాడు ఏకాక్షి కామ్రేడ్స్ మనం జీవితం అంతా ముందుకు సాగుతూనే ఉండాలి మనకు మరో గత్యంతరం లేదు అన్నాడు పావెల్ తల్లి రెప్ప వాల్చకుండా ఆ దృశ్యాన్ని చూసింది వీధి వెడల్పున సిపాయిలు రంగు తరంగంలో ముందుకొచ్చు చొచ్చుకొచ్చారు సన్నీల వెండు వెలుగులతో నిర్దాక్షిణ్యమైన పట్టుదలతో వారు ముందుకు చొచ్చుకొస్తున్నారు గబగబా నాలుగు అడుగులేసి ఆమె తన కొడుకును సమీపించింది అప్పుడే ఆంధ్రయ్ తన పొడుగైన శరీరాన్ని పావెల్ని కాపాడటానికి అతనికి అడ్డంగా అడ్డుగా పెట్టడం చూసింది నా ప్రక్కకి వచ్చే కామ్రేడ్ అన్నాడు పావెల్ కఠినంగా ఆంధ్రయ్యి తల వెనక్కు వాల్చి చేతులు వెనక్కు పెట్టి పాట పాడుతున్నాడు ఆవెలతన్ని భుజంతో తోసేసి మళ్ళీ కఠినంగా చెప్పాడు పక్కకురా నువ్వల్లా చేయడానికి నీకు హక్కు లేదు జెండా ముందు వెళ్ళాలి చెదిరిపోండి అని ఒక పొట్టి ఆఫీసర్ కత్తిని ఝడిపిస్తూ సన్నని గొంతుకతో కేకేశాడు అతడు ముందుకు సాగుతూ మోకాళ్ళు వంచకుండా కాళ్ళు ముందుకు విసురుతూ బూటు మడమలతో నేల మీద దడ దడ శబ్దం చేస్తున్నాడు తల్లికి ఆ బూట్ల నిగనిగ ఇదివరకే తెలుసు తన వెనకాల నుండి జనం పరిగెత్తుతూ ఆవేశంతో అరుస్తూ ఉండడం తల్లి చెవిన పడింది సోదరులారా చెదిరిపోండి బ్లాసో పావెల్ జెండా వదిలేయి పావెల్ దాన్ని నా చేతికి దా ఇ దాచేస్తాను అన్నాడు విశ్వశ్చికు అతడు జెండా తరను పట్టుకున్నాడు జెండా వెనక్కి వాలిపోయింది వద్దు అలాగే ఉండని అని పావెల్ హోంకరించాడు నికుల ఇచ్చటకు నా చేతిని వెనక్కి తీసుకున్నాడు చేయి కాలితే తీసుకున్నట్లు పాట ఆగిపోయింది జనం ఆగిపోయి పావెల చుట్టూ గోడ కట్టినట్టు కడియం కట్టారు అయినప్పటికీ అతడు ముందుకు తోసుకెడుతూనే ఉన్నాడు హఠాత్తుగా అనుకోనంతగా ఆకాశం మీద నుంచి పడినట్లుగా నిశ్శబ్దం ఏర్పడింది కంటి కగబడని మేఘము ఆవరించినట్లయింది సుమారు ఇరవై మంది జెండాను చుట్టుముట్టారు జనం ఎక్కువ మంది లేకపోయినా ఉన్నవాళ్ళు మాత్రం ధైర్యంగా దృఢంగా నిలబడ్డారు తల్లి తన ఆదుర్దా కొద్దీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వాళ్లతో ఏమిటో చెప్పాలనే కోరిక ఆమె కలిగింది కొందరు సిపాయిలు ముందుకు పరిగెత్తారు అందులో ఒక సిపాయి తుపాకీ మడమతో ఒక్క దెబ్బ కొట్టాడు జెండా ఊగిసలాడి ముందుకు పడింది సిపాయిల గుంపులో అది మాయమైపోయింది అయ్యో అని ఎవరో చాలా బాధగా కేక వేశారు తల్లి దెబ్బతిన్న జంతువుల కెవ్వు మంది దానికి జవాబుగా సిపాయిల మధ్యనున్న పావెల్ సెలవు అమ్మా సెలవు అన్న మాటలు వినబడ్డాయి అతడు బతికున్నాడు నన్ను ఉంచుకున్నాడు ఉంచుకున్నాడనే రెండు రెండు ఆలోచనలు ఆమెకు చటుక్కున తటాయి మా అమ్మ సెలవు ఎవడో తల్లిని రొమ్ము మీద ఒక్క పోటు పొడిచాడు ఆగ్రహోదగ్గురడైన పొట్టి ఆఫీసర్ ఎదురుగా నిలబడినట్లు ఆమె లీలగా గుర్తించింది పో ముసలమ్మ పో అని అతడు హుంకరించాడు తల్లి అతడిని ఆపాదమస్తకం చూసింది అతని కాళ్ళ ముందర విరిగిపోయిన జెండా కర్రలున్నాయి ఒక దాని చివర ఎర్రగుడ్డ ఇంకా అంటి అంటిపెట్టుకునే ఉంది ఆమె కిందికి వంగి దాన్ని తీసుకుంది ఆఫీసర్ దాన్ని ఆమె చేతుల్లోంచి లాక్కొని ఆమెను పక్కకు నెట్టాడు చెప్తున్నాను పో అని గట్టిగా అరుస్తూ కాళ్ళ మీద నేల నేలతో చరిచాడు కాళ్లతో నేల మీద చరవ చరవడంతో సిపాయిల వలయంలో నుంచి పాటలేచ్చింది కార్మికులారా లేవండోయ్ సమరానికి రారండోయ్ అంత గిర్రన తిరిగింది గజగజలాడింది టెలిగ్రాఫ్ తీగల్లోంచి వచ్చే జూయూ అనే శబ్దంలాగా గాలి చిరాకెత్తిచ్చేటట్లు ధ్వనించింది ఆఫీసర్ గబాల్న వాళ్ళ మీదకెళ్ళాడు మీ పాట కట్టి పెట్టండి సార్జెంట్ మేజర్ క్రైనోవ్ అని ఆగ్రహంతో ఉరిమాడు తూలుతూనే తల్లి అతడు పారేసిన విరిగిపోయిన జెండాకర్ర దగ్గరికి వెళ్ళి దాన్ని పైకి తీసింది ఏయ్ వాళ్ళ నోళ్ళు నొక్కాయి పాట గిజగిజలాడింది కంపించింది తడబడింది ఆగిపోయింది ఎవరో తల్లి భుజం మీద చెయ్యేసి వెనక్కి తిప్పి ఒక్క తోపు తోపు తోసి పోపో అన్నాడు వీధి ఖాళీ చేయండి అని ఆఫీసర్ అరిచాడు పదడుగుల దూరంలో కొంతమంది జనం గుమిగూడి ఉండడం తల్లి చూసింది కొందరు అరుస్తూ కొందరు తిడుతూ మరికొందరు ఈల వేస్తూ మెల్లగా వెనక్కు మళ్ళీ దొడ్లలో దూరుతున్నారు ఏయ్ ఆడపిచం వెనక్కి పో అంటూ ఒక యువసిపాయి ఆమె చెవిదాకా వచ్చి అరిచాడు పక్కనున్న కాలిబాట వరకు ఆమెను గెంటేశాడు శక్తి తగ్గిపోవడం చేత నెమ్మదిగా జెండా కర్ర ఊతంతో ముందుకు నడిచింది రెండవ చేత్తో గోడలను కంచెలను పట్టుకొని పడిపోకుండా నడిచింది పోండి పోండి అని వెనక నుంచి పక్క నుంచి సిపాయిలు అరుస్తుంటే జనం వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆ సందు ఎడమ పక్కకు మళ్ళింది దాని మొగలో జనం గోమిగూడి ఉండడం చూసింది వాళ్ళు బిగ్గరగా ఆవేశంతో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు తమాషా కోసం సన్నీల బార్కి లేదు ఆ సంగతి గ్రహించాలి ఇలాంటిది ఎప్పుడైనా చూసారయ్యా సన్నీలల్లా మీదకొస్తుంటే ప్రిసరింతైనా జంకు లేకుండా పర్వతాల నిలబడ్డం ఆ ఆ పావెలు వాసవును చూడండి అతను హోహోల్లో చేతులు వెనక్కు పెట్టుకొని నవ్వుతూ అలాగే నిలబడున్నాడు వాడి తస్సదియ్య భయం లేని దయ్యమే నాయనలారా అంటూ తల్లి వాళ్ళ మధ్య మధ్యకు చొచ్చుకు వెళ్ళింది సగౌరవంగా వాళ్ళ ఆమెకు దారి ఇచ్చారు ఎవరి నోటి నిండా ఎవరో నోటి నిండా నవ్వాడు చూడండి చూడండి ఆమె జెండా పట్టుకొచ్చింది జెండా నోర్ ముయ్ అని ఎవరో అతన్ని గట్టిగా మందలించాడు తల్లి చేతులు భార మో మాట్లాడటం మొదలెట్టింది నాయనలారా వినండి దేవుడి పేరు తలుచుకొని వినండి మీరంతా అలా చాలా మంచివాళ్ళు ఆత్మీయులైన నాయనలారా జరిగిన సంగతులను చూడడానికి భయపడకండి సాక్షాత్తు మన పిల్లలు మన రక్తంలో రక్తమైన పిల్లలు అందరికీ సమానంగా న్యాయం జరగాలనే సంకల్పంతో కొత్త ప్రపంచంలో పడ్డారు మీకందరికీ మీకు పుట్టబోయే పిల్లలందరికీ మంచి జరిగే రోజుల కోసం వెతకడానికి వారు కంకణం కట్టుకున్నారు సత్యము న్యాయము గల మరొక జీవిత విధానాన్ని వాళ్ళు అన్వేషిస్తున్న వాళ్ళు అన్వేషిస్తున్నారు జనానికి అందరికీ వాళ్ళు మంచిని కోరుతున్నారు నీలోన్నా ఇక ఇంటికి వెళ్ళమ్మా వెళ్ళవమ్మా వెళ్ళు వెళ్ళు తల్లి వెళ్ళు ఈ వేళకిది చాలు నీకు అన్నాడు సుజౌ అతడి ముఖం వేలవేలలాడుతోంది గడ్డం చెదిరిపోయింది గభాలను అతడు నిటాగ్గా నిటారుగా నిలబడి నాలుగు పక్కల తీక్షణంగా చూశాడు నా కొడుకు మత్వేయిని ఫాక్ ఫ్యాక్టరీని తన పుట్టున పెట్టుకున్న సంగతి మీరంతా ఎరుగుదురు వాడే బతికుంటే నేను స్వయంగా వాడిని వీళ్ళ వెంట పంపి ఉండేవాడిని నేనే స్వయంగా వాడితో మత్వేయి నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళు అదొకటే సరి అయిన దారి అదొకటే నిజాయితీతో కూడిన మార్గం అని చెప్పేవాణ్ణి అతడంతటితో ఆగి మౌనం దాల్చల్లే దాల్చాడు మిగిలిన వాళ్ళు కూడా మౌనం దాల్చారు ఏదో మహత్తరమైన కొత్త విషయం వాళ్ళని ఆవహించింది దాని గురించి జనానికి ఇప్పుడప్పుడే ఏ విధమైన భీతి కలగడం లేదు సిజో బిగించిన పిడికిలిని పైకెత్తి ఊపుతూ ఇలా అన్నాడు ముసలివాడిని మాట్లాడుతున్నాను వినండి మీరంతా నన్ను ఎరుగుదురు నాకు యాభై మూడు ఏండ్లు నెత్తినబడ్డాయి ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను ఈ రోజున నా మేనల్లు నేను మళ్ళీ అరెస్ట్ చేశారు వాడు చాలా మంచివాడు తెలివైన వాడు వాడు కూడా ఊరేగింపులో ముందే నిలబడ్డాడు పావెల్ పక్కన సరిగ్గా జెండా దగ్గరే నిలబడ్డాడు షిజో తన చేతిని అటు ఇటు ఊపాడు అతడి ప్రాణం పోతోందా అనిపించింది తల్లి చేయి పట్టుకొని ఈ అవ్వ చెప్పిందంతా నిజం మన పిల్లలు నిజాయితీగాను న్యాయంగాను బతకాలంటున్నారు మనం వాళ్ళని మధ్యలో వదిలేసి చక్కా వచ్చాం నీలోన రా పోదాం అన్నాడు ఆమె ఎర్రబారిన కళ్ళతో జనాన్ని నలుమూలలా చూసి నాయనలా రా జీవితం మన బిడ్డల కోసమే ఈ ప్రపంచమే వాళ్ల కోసం ఉంది సిజువు విరిగిపోయిన జెండా కరను ఆమె చేతికి అందించి రావమ్మ నీలోనా ఇదిగో నీకో నీ కర్ర చేత్తో పుచ్చుకో అన్నాడు జనం విచారంతోనూ గౌరవంతోనూ చూశారు సానుభూతితో మెల్లగా మాట్లాడుకున్నారు సిజో ఏమీ మాట్లాడకుండా ఆమెకు దారి చేశాడు ఆమె ఇంటి గుమ్మం దగ్గరికి చేరుకున్నాక వెనక్కి తిరిగి కర్ర నిలబడి తల వంచి వందనం చేసింది చాలా కృతజ్ఞురాల్ని అని నెమ్మదిగా చెప్పింది అందరికీ నమస్కారం